దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 5-6 వచనాలు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ఆయనకు భక్తుడైన దావీదు ఈ బురుదు పెట్టుకుంటున్నాడు, ప్రార్థనలు ఆలకించువాడా అని. ఎందుకంటే ఆయన ఎలాంటి కష్టముల నుండి ప్రార్థించినా ఆయన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తున్నారు, ఆయన ప్రార్థనలన్నీ సఫలపరుస్తున్నారు. అయితే ఆయన ప్రార్థనలు దేవుడు ఆలకించి తన దక్షిణ హస్త బలం చూపుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు. తన దక్షిణ హస్త బలం ద్వారా ఎన్నోసార్లు దావీదును ఆదుకుంటూ వచ్చారు దేవుడు. ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మనల్ని కూడా రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం చూపి మనల్ని ఆయన ఆదుకోబోతున్నారు. మన ప్రార్థనలన్నిటినీ ఆయన ఆలకించి సఫలపరచబోతున్నారు. సఫలం అంటే మన ప్రార్థనలకు జవాబు రాబోతుంది. జవాబు రావాలంటే మనం ఎలా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది? ఎలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన దక్షిణ హస్త బలం చూపి మనల్ని ఆదుకుంటారు? ఈ రోజున మనం ఆలోచిస్తే దావీదును మనం అడిగామనుకోండి, మీ ప్రార్థనలన్నీ దావీదు గారు ప్రభు ఆలకించడానికి కారణం ఏంటి అంటే ఆయన కొన్ని కారణాలు మనకు తెలియపరుస్తారు. 18వ కీర్తనలో మనం పరిశీలిస్తే ఆయన అంటారు, భయంకరమైన శ్రమలో నేనున్నప్పుడు యెహోవాకు మొరపెట్టా, 6వ వచనం, నా దేవునికి ప్రార్థన చేశా, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించారు. ఆ పరిస్థితుల్లో నన్ను దేవుడు విశాలమైన పరిస్థితులకు తీసుకొచ్చి నన్ను ఆదుకున్నారు. ఆయన ఎందుకు అలా చేశారంటే 19వ వచనం నుండి కారణాలు చెప్తున్నారు. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించాడు అని. దావీదు దేవునికి ఇష్టుడిగా బ్రతికాడు. దేవునికి ఎలా ఉంటే ఇష్టమో అలా ఉన్నాడు దావీదు. దావీదుకి ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించటం అంటే దేవునికి ఇష్టం. అందుకే దావీదు కూడా అదే ఇష్టంగా చేసుకొని రోజుకి 7 సార్లు స్తుతించేవాడు. దేవునికి ప్రార్థన చేయటం అంటే చాలా ఇష్టం. అదే దావీదు ఇష్టంగా చేసుకొని రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు ప్రతిరోజు. దేవుని వాక్యం ధ్యానం చేయటం అంటే దేవునికి చాలా ఇష్టం. అదే దావీదుకు ఇష్టంగా చేసుకొని ప్రతిరోజు లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించేవాడు. దేవుని మందిరానికి రావటం అంటే దేవునికి ఎంతో ఇష్టం. అదే తన ఇష్టంగా చేసుకొని ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఆసక్తిగా వస్తూ ఉండేవాడు. అంటే దేవునికి ఏది ఇష్టమో అదే తన ఇష్టంగా మార్చుకున్నాడు. ఆటోమేటిక్గా ఈయన దేవునికి ఇష్టుడైపోయాడు. మనం కూడా దేవునికి ఏది ఇష్టమో తెలుసుకొని అదే మన ఇష్టంగా చేసుకున్నామనుకోండి, మనం నచ్చేస్తాం, మన దేవునికి ఇష్టం అయిపోతాం మనం. ఇది ఇక్కడ ఈయన ప్రార్థనలకు జవాబు రావడానికి కారణం అంటున్నాడు. నేను ఆయనకి ఇష్టుడను కనుకే ఆయన ప్రార్థనలు ఆలకించి తన దక్షిణ బలం చూపి నన్ను ఆదుకుంటున్నాడు ఆయన అంటున్నాడు. రెండవది, ఈ దావీదు ప్రార్థనలు ఆలకించడానికి కారణం ఏంటంటే 20వ వచనంలో అంటున్నాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. దావీదు చాలా నీతిగా ఉండేవాడు, నీతి తప్పేవాడు కాదు. అలా నీతిగా ఉండబట్టి దావీదు ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈరోజు మనం కూడా నీతిగా ఉంటే దేవుడు మన ప్రార్థనలకు కూడా ప్రతిఫలం ఇస్తాడుగా. నీతి తప్పొద్దండి. ఆ తర్వాత అంటాడు 20వ వచనంలోనే,
నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను అంటున్నాడు. 24వ వచనంలో కూడా అదే మాట అంటాడు, నేను నిర్దోషిగా ఉండుట చూచాడు ఆయన దృష్టికి నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు అంటాడు. అంటే దేవుడు మనల్ని గమనించినప్పుడు మనం నిర్దోషులుగా ఉన్నాం అనుకోండి, ఏ దోషం లేని వారిగా ఖచ్చితంగా ఆయన దక్షిణ హస్తబలం చూపుతాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు ఆయన. కనుక ఏ దోషం మన చేతులు కంటించుకోవద్దు, మన జీవితాన్ని కంటించుకోవద్దు, నిర్దోషులుగా ఉందాం. ఆ తర్వాత అంటాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అంటాడు. దేవుని మార్గాలంటే ఆయన వాక్యం. ఈనాడు దేవుని వాక్యాలు వింటున్నాం, దేవుని వాక్యాలు చదువుతున్నాం, కానీ అనుసరించలేకపోతున్నాం. దావీదు అంటున్నాడు, దేవుని వాక్యాల్ని ఆయన మార్గాల్ని నేను అనుసరిస్తున్నాను, అందుకే నా ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడని. ఇంకా చెప్పాలంటే 21వ వచనంలోనే అంటాడు, భక్తిహీనుడైనా నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఏ రోజు భక్తిహీనుడిగా నేను లేను, నా దేవుణ్ణి ఏ రోజు విడిచిపెట్టలేదు. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టలేదు, దేవునితోనే నేనున్నాను అంటున్నాడు. ఇంకా 23వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన దృష్టికి నేను యథార్థుడనైతేనే అంటాడు. అంటే దేవుని దృష్టిలో చూస్తున్న దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇన్ని కారణాలన్నీ ఇలా చెప్పుకోవాలంటే ఇక చాలా కారణాలు దావీదులో మనం చూడొచ్చు. 34వ కీర్తనలో మనం పరిశీలిస్తే 34వ కీర్తనలో 6 వచనంలో అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. అంటే ఈయన దీనునిగా ఉంటున్నాడు. ఇలా 7 కారణాలండి, మనం కొద్ది నిమిషాల్లోనే 7 కారణాలు ఆయన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వటానికి 7 కారణాలు మనం తెలుసుకున్నాం. ఈ రోజున మన ప్రార్థనలకు కూడా దేవుడు జవాబు ఇస్తాను అంటున్నారు, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తానంటున్నారు, ఆయన దక్షిణ హస్తబలం చూపి మనల్ని ఆదుకుంటానంటున్నారు. అయితే అలా చేయాలంటే మనం కూడా ఎలా ఉందామా, మనం కూడా దేవునికి ఇష్టలుగా బ్రతుకుదామా, మనం కూడా నీతిగా ఉందామా, మనం కూడా నిర్దోషులుగా ఉందామా, మనం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుద్దామా, మనం కూడా దేవుణ్ణి ఏ రోజు ఎలాంటి పరిస్థితులు వచ్చినా విడిచిపెట్టకుండా ఉందామా, మనం కూడా యథార్థవంతులుగా ఉందామా, మనం కూడా దీనులుగా ఉందామా. ఇలా ఉంటే అలనాడు దావీదు ప్రార్థనలు ఆలకించి దావీదు పక్షాన ప్రార్థనలకు సఫలపరిచి ఆయన పక్షాన ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు మన ప్రార్థనలు కూడా సఫలపరుస్తాడు. కనుక అలా ఉండి మనం దేవుని అనుగ్రహాన్ని పొందుదాం. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ఎంతో ఆసక్తితో ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియభక్తులను బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, ఈ వాగ్దానం దయచేసి నీ బిడల పట్ల నెరవేర్చండి, వీరి ప్రతి ప్రార్థనను దయచేసి సఫలపరచండయ్యా, మీ దక్షిణ హస్తబలం చూపి వారిని రక్షించండయ్యా, మీరే కాపాడమని మీ చేతులకు మీ బిడ్డలను అప్పగిస్తూ మేలు చేయాల్సిందిగా కోరుకుంటూ నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.